సమ్మెకు సంఘీభావంగా వామపక్ష పార్టీ నేతలు తలపెట్టిన బస్సు యాత్ర తాండూరు పట్టణానికి మంగళవారం చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం నేత వీరభద్రం మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నియంతలా పనిచేస్తుందని అన్నారు. కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. స్వాగతం, సుస్వాగతం. అలాగే బి వెంకట్ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జాన్ వెస్లీ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారు బాల మల్లేశం గారు, రమ గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, అలాగే సిపిఎం జిల్లా అధ్యక్షులు మల్లేశన్న గారిని వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత 18 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సాగిస్తున్నటువంటి సమ్మె ఒక చరిత్రాత్మకమైన సమ్మెగా నేను భావిస్తున్నాను. ఇది ఒక కొత్త చరిత్ర సృష్టిస్తోంది. గతంలో కూడా సమ్మెలు చాలా చూశాం. ఆర్టీసీలో సమ్మెలు జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి. కానీ గతంలో జరిగిన ఏ సమ్మె కంటే కూడా పూర్తి భిన్నమైనటువంటి గొప్ప ఐక్యతతో ఈ సమ్మె జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. మనకు అనుభవాలు ఉన్నాయి. గతంలో ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె చేస్తే మజ్దూర్ యూనియన్ వాళ్ళు డబుల్ డ్యూటీలు చేసేవాళ్ళు. మజ్దూర్ యూనియన్ వాళ్ళు సమ్మె చేస్తే ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు డబుల్ డ్యూటీలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సమ్మె చేస్తుంటే పోలీసులు డబుల్ డ్యూటీలు చేస్తున్నారు. అంత గొప్ప సమ్మెగా ఈ చరిత్రలో ఉంది. అంతేకాదు, దీనికి మరో రికార్డు కూడా ఉంది. ఎప్పుడు చరిత్రలో ఇంతవరకు సూపర్వైజరీ స్టాఫ్ మాత్రం సమ్మెలోకి దిగలేదు. కానీ మొదటిసారి సూపర్వైజరీ స్టాఫ్ కూడా సమ్మెలోకి దిగారు. ఇట్లాంటి అపూర్వమైన ఐక్యతను ప్రదర్శిస్తున్నటువంటి ఆర్టీసీ కార్మిక సోదరి సోదరులకు, ఉద్యోగ సోదరి సోదరులందరికీ సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున హృదయపూర్వక విప్లవ జయజయాలు తెలియజేస్తున్నాను. మీ ఐక్యత ఇలాగే వర్ధిల్లాలని, చివరంటా కొనసాగి మనం కోరుకునేటువంటి సమ్మె గౌరవప్రదమైన పరిష్కారం తెలంగాణ ఆర్టీసీ కార్మిక యూనియన్లకు లభించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిజానికి సమ్మె ఎంత న్యాయబద్ధమైనదో, ఎంత చట్టబద్ధమైనదో, అంతగా ప్రభుత్వం చేత తప్పు కొట్టబడుతున్నది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం కూడా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. అబద్ధాలు, అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణం యూనియన్లు అని ఆరోపిస్తున్నారు. యూనియన్లు అహంకారంతో సమ్మెలు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాడు. అహంకారంతో బాధ్యత లేకుండా యూనియన్లు ప్రవర్తించబట్టి లేదా ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టబట్టి సమ్మె జరుగుతుంది తప్ప ఇందులో న్యాయం లేదనేది వాళ్ళ వాదన. ఇది పూర్తి అవాస్తవం, తప్పుడు ప్రచారం. ఒక రకంగా సీఎం చెప్తున్న మాటలన్నీ కూడా ఇది ఒకటే కాదు, ఆయన నోట్లోంచి ఏ మాట వస్తుందో, ఎన్ని అబద్ధాలు వస్తాయో, నాలుగు ఎంత మడదిప్పి మాట్లాడగలడో అనేక ఉదాహరణలు, 100,000 ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు కారణమా? ప్రతిపక్ష పార్టీలు లెచ్చగొడితే మీరు సమ్మె చేస్తున్నారా? ఇక్కడ తాండూరులో ఉన్న ఏ కార్మిక సోదరుడైనా, ఉద్యోగి సోదరుడైనా, ఏ ప్రతిపక్ష పార్టీలు, ఏ కమ్యూనిస్టులు లేదు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మిమ్మల్ని రెచ్చగొడితే సమ్మె చేశారు? మీరు మీ కడుపు ఆకలి కోసం సమ్మె చేస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం సమ్మె చేస్తున్నారు. అంతేకాదు, అన్నిటికీ మించి ఆర్టీసీ సంస్థ యొక్క భవిష్యత్తు కోసం, రక్షణ కోసం ఈ సమ్మె జరుగుతోంది. మీ సమ్మెలో దేశభక్తియుతమైనటువంటి కోరిక ఉంది. మీరు కాన్ఫిడెన్స్ గా ఉండండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. మీరు మీకోసం సమ్మె చేయడం కాదు, మీరు తెలంగాణ సమాజం కోసం సమ్మె చేస్తున్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజానికి 18 రోజులు సమ్మె జరుగుతుంటే, సమ్మె జరిగినప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. స్కూల్కు పోయే పిల్లలకు కానీ, ఆఫీసుకు పోయే ఉద్యోగులకు కానీ,
అనేక రకాల పనుల మీద బయటకు వెళ్ళే పౌర సమాజానికి కానీ ఎర్ర బస్సు లేకపోతే పూట గడవదు. ఇబ్బంది వస్తుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ హాయిగా ఉన్నారని నేను చెప్పను, సంతోషంగా ఉన్నారని నేను చెప్పను, వాస్తవం కాదు ఆ మాట చెప్తే. కానీ ఇబ్బంది పడ్డా సరే, ఇబ్బంది పడుతూ కూడా ఇబ్బందికి కారణం ప్రభుత్వం అంటున్నారు తప్ప, ఈ ఇబ్బంది ఈ ఆర్టీసీ దరిద్రులు ఈ సమ్మె చేస్తున్నారు, మేము ఇబ్బందులు పడుతున్నాం, వీళ్ళ సమ్మె పాడుగాను అని ఏ ఆర్టీసీ కార్మికుడినైనా ఉద్యోగినైనా ఒక పౌర సమాజం నుంచి ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ ఒక స్టూడెంట్ కానీ ఒక ఉద్యోగి కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్నారా ఇప్పటి వరకు? అనడం లేదు ఎవరు, ఎవరు మిమ్మల్ని విమర్శించట్లేదు. ఎందుకని? కేవలం మీరు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు, దయనీయమైన జీవన పరిస్థితుల్లో ఉన్నారు, కాబట్టి న్యాయం జరగాలి అనే ఒక భావం కొంత ఉంది. అదొక్కటే కాదు, అసలు విషయం ఇంకొకటి ఉన్నది. ప్రజలకి ఇంత అభిమానము, ఇంత సానుకూలత ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సమ్మె పట్ల రావడానికి ఒక ముఖ్యమైన కారణం వేరే కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, ఆర్టీసీ ఎర్ర బస్సు అనేది ఈ రోజున ప్రజలకు సేవ చేస్తోంది. ఈ ఎర్ర బస్సు ప్రైవేట్ బస్సు అయిపోతే ఈ సేవలన్నీ బంద్ అయిపోతాయి అనేది సమాజానికి తెలుసు. సకల శ్రామిక జనం కష్టజీవులందరూ కూడా బంద్లు ఐక్యమయ్యారు, పారిశ్రామిక సమ్మె చేశారు, ఎక్కడికక్కడ మిషన్లు బంద్ అయిపోయినాయి. ఈ బంద్ చూసైనా ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుందేమనుకున్నాం. అంతకుముందు అనేక తప్పుడు వాదనలు చేశారు కోర్టులో కూడా. బయట అంటే పోనీ రాజకీయ నాయకుడు కాబట్టి ఒక మాట ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు, మభ్య పెడుతున్నాడు ప్రజలు అనుకోవచ్చు. సాక్షాత్తు న్యాయస్థానంలో, ఆ న్యాయస్థానంలో చెప్పేప్పుడే నేను అబద్ధమాడను అని ప్రచారం చేసి మరీ చెప్తారు, సాక్ష్యం కానీ స్టేట్మెంట్ కానీ అఫిడవిట్ కానీ. కానీ ఆర్టీసీ కార్మిక వర్గం యొక్క సమ్మెకు వ్యతిరేకంగా ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆ కోర్టు తీర్పు కాపీ ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, ఇంకా నాకు 3 రోజులు దొరకట్లేదని. ఆయన 3 రోజులు దొరకట్లేదట, నాకు ఏ అధికారం లేదు. ఇప్పుడు గతంలో ఎంపీని, ఇప్పుడు ఎంపీని కాదు, గతంలో ఎమ్మెల్యేని, ఇప్పుడు ఎమ్మెల్యేని కూడా కాదు, నా వాట్సాప్లో ఉంది, రెడీగా ఉంది. ఇవి కోర్టు తీర్పు అంతమంది, కోర్టు జరిగిన వాదనలన్నీ ఉన్నాయి, నీ ప్రభుత్వం దరిద్రపు వాదనలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన వాదనలు ఏంటి? కోర్టుకి ఏం చెప్పారు? ప్రభుత్వం నియమించిన లాయర్ గారు కోర్టులో వాదిస్తూ చెప్తాడు, జడ్జి గారు కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు కోరుతున్న కోరికలు చాలా గొంతెమ కోరికలు అండి, వాళ్ళు చందమామను తీసుకొచ్చి ఇవ్వమంటున్నారండి, ఎక్కడ తెచ్చి ఇవ్వాలండి మేము మా ప్రభుత్వం అని వాదిస్తున్నాడు. చందమామను కోరారా మీరు? మీరు చందమామను కోరుకున్నారా? ప్రభుత్వం ఆ చందమామను తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని అడిగారా? ఆయన ఏమన్నాడంటే, అయ్యా వాళ్ళు చందమామ అడిగారు అంటున్నాడు. నీ చందమామ ఇవ్వడం చేయబద్ద ఒక చుక్కను ఒక నక్షత్రాన్ని నిలిచారా మీరేమన్నా? ఈ మాట జడ్జి గారు అడిగాడు, వీళ్ళు తెల్లముఖం వేశారు. ఆ తర్వాత మాట మార్చి మళ్ళీ ఏమంటున్నారంటే, అది కాదు కానీ చందమామ సంగతి పక్కన పెట్టి వాళ్ళ కోరికలను తీరాలంటే మా దగ్గర డబ్బులు లేవు సార్ అంటున్నాడు జడ్జి గారితో. కానీ డబ్బులు లేవని ఇవ్వాలంటున్నారండి కొత్తగా 5-6 ఏళ్ళ నుంచి మీరు పదే పదే ధనిక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీరేగా చెప్పింది అని జడ్జి గారు అడిగాడు. ఏం సమాధానం చెప్తారు? ఏదో కమ్యూనిస్టు సిద్ధాంతం అలా, కమ్యూనిస్టు నినాదం అలాగ అనిపిస్తుంది కొంతమందికి, ప్రజలు తిరగబడితే ఏది ఆగదు అని. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు ప్రధాన జడ్జి గారు కామెంట్ చేసింది అది, ప్రజలు తిరగబడితే ఏది ఆగదని. అంతేకాదు ఆయన ఆ మాట చెబుతూ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు, ఒక దేశం పేరు చెప్పాడు. ఏ దేశం? ఫిలిప్పీన్స్. ఆ ఫిలిప్పీన్స్లో 1 సంవత్సరం క్రితం చాలా గొప్ప మెజారిటీ తోటి ప్రజల అభిమానంతో ఇక్కడ కేసీఆర్ గెలిచినట్టే ఒక ఆయన గెలిచాడు. 1 సంవత్సరంలో మొత్తం తిరగబడింది, ఇట్లాంటి దొరపరిపాలన చేశాడు, ప్రజలు వ్యతిరేకత తెచ్చుకున్నాడు, ఆ తర్వాత చిత్తుగా ఓడిపోయాడు తర్వాత ఎలక్షన్స్లో 1 సంవత్సరంలోనే. ఈ ఉదాహరణ ప్రతిపక్ష పార్టీలుగా మేము కోపంతో ఎర్రజెండా పార్టీలుగా కేసీఆర్ తిట్టడం కొని చెప్పింది కాదు, న్యాయం ధర్మం తీర్పులు చెప్పే న్యాయమూర్తులు చెప్పినటువంటి మాట ఇది. ప్రపంచ చరిత్రలు పరిశీలించిన ఏ ఎవడైకైనా, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడికైనా అర్థమయ్యే మాట ఇది. ఈ మాట మాత్రం దురదృష్టవశాత్తు కేసీఆర్కి మాత్రం అర్థం కావట్లేదు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, చెంప పగిలిన తర్వాతనైనా ఆలోచన చేస్తాడని కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం 10:30 గంటలకల్లా చర్చలకు పిలుస్తాడని చెప్పి ఆశించాము, కానీ పిలవలేదు, కాపీ దొరకలేదు అంటున్నాడు. సరే దొరికితే పిలుస్తాడేమో రేపు ఎల్లుండో, కానీ ఈ రోజున ఆయన మాట్లాడే మాటలు చర్చల ప్రసక్తే లేదని ఇప్పటిదాకా. ఈ కోరికలన్నీ దండగమారి కోరికలని, గొంతెమ్మ కోరికలని, ఇవి తీర్చలేమని, సమ్మె విరమిస్తేనే మాట్లాడతామని, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇది ఒక ముఖ్యమంత్రి అనే ఒక పెద్ద మనిషి నోట్లోంచి వస్తున్న మాటలాగా లేదు,
ఒక ఊళ్ళో ఒక భూస్వామి గారి దగ్గర నుంచి పాలేరుతో అనే మాటల్లాగా కనపడుతున్నాయి తప్ప ఇంకోటి కాదు ఇది. ఆ భూస్వామి అహంకారంలోంచి కేసీఆర్కి మాట వస్తుంది. లేకపోతే మీరందరూ డిస్మిస్, అంటే నీకు ఎప్పుడు బుర్రలో పుడితే అప్పుడు డిస్మిసా? దానికి ఒక చట్టం ఉంటుంది. కేసీఆర్ నీకు చట్టం గురించి తెలియదు, 80,000 పుస్తకాలు చదివాను అంటున్నావు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నువ్వు చదివి ఉండవు, నువ్వు 80,000 పుస్తకాలు చదివాను అంటున్నావు, కానీ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ చదివి ఉండవు నువ్వు. నీ జీతం ఇచ్చే సమస్య లేదు, పని చేయకపోతే అంటున్నావు. పని చేయని కాలానికి తర్వాత సంగతి నెగోషియేషన్ ఉంటుంది, కానీ పని చేసిన సెప్టెంబర్ నెలకు ఆపే హక్కు నీకు ఎవ్వరూ ఇవ్వలేదు, ఏ చట్టం ఇవ్వలేదు. కానీ నువ్వు ఆపుతున్నావు నెల జీతం, ఆపాడు అని చెప్పి మనం కోర్టులో కేసు నడుస్తోంది. ఆ చట్టం ఏం చెప్తోంది అంటే, ఎవరైనా సరే పాలకుడు యజమాని చేసిన పనికి జీతం ఇవ్వను అని అంటే, ఇవ్వకపోతే 20 రెట్లు కట్టి ఇవ్వాల్సి వస్తుంది అనేది చట్టం చెప్తోంది. ఇప్పుడు మీ జీతం ఎంత ఉంది? తక్కువలు తక్కువ 20,000 ఉంది. 20,000 రూపాయలు ఉన్నప్పుడు 20 రెట్లు అంటే ఎంత వస్తుందండి? నాలుగు లక్షలు వస్తుందండి మీకు సెప్టెంబర్ నెల జీతం. మీకు 20,000 రాదు, 4 లక్షలు వస్తుంది. 20,000 ఈలోపు కేసీఆర్కి ఈ చట్టం గురించి ఎవడని చెప్పి మనం చస్తామని ఎవడికైనా సలహా చెప్తే అప్పటికప్పుడు మీకు జీతం కట్టిస్తే అప్పుడు కూడా కేసు నడుస్తుంది. కానీ తప్పు పడతారు కేసీఆర్ని ముందు ఆ మాట అన్నందుకు, కానీ 50 రూపాయలు 100 రూపాయలు జరిమానా వేస్తారు. అంతకంటే ఎక్కువ వేసే అవకాశం లేదు, చట్టంలో అది ఉంది. అంటే కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే నాటికి పేమెంట్ కానీ జరిగి ఉంటే, మీరు ఒప్పుకొని సంతకం పెట్టి ఉంటే, జీతం తీసుకొని ఉంటే 50,000 రూపాయలు పెనాల్టీ వేస్తాడు. కానీ జడ్జిమెంట్ వచ్చే నాటికి కానీ పేమెంట్ జరిగి ఉండకపోతే మాత్రం 20 రెట్లు ఖాయం. 20 రెట్ల దాకా వెయ్యొచ్చు అని ఉంది. 20 రెట్లు కాదు, 10 రెట్లు వేసినా ఎంత వస్తుంది? 2 లక్షలు వస్తుంది. అందుకని జీతం ఇస్తాను ఎవరిని అంటే, ఇప్పుడు మనం తీసుకుంటే లాభమా తీసుకోకపోతే లాభమా అనేది మీరు ఆలోచించుకోండి. మీ జీతం మాత్రం ఎక్కడికి పోదు, నడిచి వస్తుంది. చక్కెర వడ్డీతో సార్ నడిచి వస్తుంది మీ జీతం. అందులో అదే పడాల్సింది ఏమి లేదు. అదే రకంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఒకసారి నెగోషియేషన్ కన్సిలియేషన్ జరిగిన తర్వాత ఆ కన్సిలియేషన్ రిపోర్ట్ ఫెయిల్ అయిందని కూడా ఫెయిల్ కావచ్చు. వాళ్ళు మనం పట్టు వదలకపోతే ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ లాయర్ ఏం చెప్తాడంటే, అటార్నీ జనరల్ లా చదువుకున్నాడు ఆయన, కాపీ కొట్టి పాస్ అయ్యాడో ఏం పాస్ అయ్యాడో తెలియదు. ఆయన కోర్టులో చెప్తాడు, ఒకసారి కన్సిలియేషన్ ఫెయిల్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇస్తారు, గవర్నమెంట్ హయ్యర్ కోర్టుకి ఇవ్వాలి లేదా హయ్యర్ ట్రిబ్యునల్కి ఇవ్వాలి, ఈలోపు మళ్ళీ చర్చలకు పిలిచే అవకాశం కానీ సమయ పరిష్కారం కోసం ప్రయత్నం చేసేదాన్ని కానీ చట్ట ప్రకారం అవకాశం లేదని హైకోర్టులో వాదించాడు సాక్షాత్తు. జడ్జి గారు అన్నాడు, జడ్జిమెంట్ రాశాడు, ఇది తప్పుడు వాదన. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం కన్సిలియేషన్ సిస్టమ్ అంతా వేరుగా ఉంది. కన్సిలియేషన్ అనేది ఒకసారి ఫెయిల్ అయితే 50 సార్లు కూడా చేయొచ్చు చట్టం అని చెప్తోంది. మీరు మళ్ళీ ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నాడు ఇప్పుడు జడ్జి గారు. అందుకని చట్టం గురించి కూడా తెలియకుండా, న్యాయం ఏంటో అర్థం చేసుకోకుండా, కేవలం భూస్వామి అహంకారంతో మాత్రమే కేసీఆర్ ఈ పద్ధతులు అనుసరిస్తున్నాడు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన భూస్వామి అయితే కావచ్చు, కానీ మనం పాలేరులమా? మనం కానే కాదు. ఎవడబ్బా సొమ్ము కాదు ఇది, ఎవడు జీతం ఇవ్వట్లేదు వాడి ఇంట్లో అనే ఈ మాట చెప్పారు. ఆ చైతన్యంతో ఉండండి. అయితే అట్లా లొంగిపోయే అవకాశం ఉన్న నాయకులు కూడా మాట నమ్మొద్దు అని చెప్తున్నా కేసీఆర్, చేత నమ్మండి. మీకు అగ్రిమెంట్ రాస్తే, ఇదిగో ఈ కోరిక ఒప్పుకున్నాను చెప్పి లిఖిత పూర్వం అగ్రిమెంట్ రాస్తే నమ్మండి, తప్ప మీరు ఇది విరమించండి ఎల్లుండి నేను చేస్తానని మాత్రం నమ్మబాగండి. మన సమ్మె గురించి వచ్చిన చర్చల గురించి మాట్లాడతారు, కోర్టు గురించి మాట్లాడతారు, కేసీఆర్ బుద్ధి గురించి మాట్లాడతారు, ఆయన తొండి గురించి మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడటం ద్వారా తెలంగాణ సమాజంలో ఆర్టీసీ కార్మిక కుటుంబాలు వెళ్ళి తెలంగాణ సమాజానికి ఒక చైతన్యం ఇస్తాయి, మీ సమ్మె గురించి వివరిస్తాయి, ఒక స్ఫూర్తి నింపుతాయి, చైతన్యాన్ని రగిలిస్తాయి. ఆ రగిలిన చైతన్యం తెలంగాణ సమాజాన్ని మారుస్తుంది, ఒక రకమైన ప్రజాస్వామ్య యుద్ధానికి పనికి వస్తుంది. ఈ ఆకాంక్షతో ఈ ఆలోచనతో వామపక్ష పార్టీలు పిలిపించినవి, మిగతా పార్టీలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష శ్రేణులు కూడా ఇప్పుడే కుటుంబాలు లెక్కలేసుకోండి. దాంట్లో పరిచయస్తులను పిలవని కూడా అంటలే, మీకు పరిచయస్తులే ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళనే పిలుచుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళు పిలుచుకోండి, ఒక కుటుంబాన్ని పిలవండి. హాయిగా మీకు ఉన్నది కలిగిందో ఉన్నదో పెట్టండి, ఏమి లేదు గోంగూర పచ్చడితో తినండి, అది ఉంటే చికెన్తో తినండి, మీ ఇష్టం అది. కానీ కుటుంబంతో మాత్రం కలిసి ఉండాలి, హ్యాపీగా చర్చించుకోవాలి. మీరు మేము వేరు కాదు, మనం అందరం ఒక్కటే అనేది మనం నిరూపించాలి. ఈ కార్యాచరణలో మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొకసారి మీకు ఎర్ర జెండా అండగా ఉంటుంది అని తెలంగాణ సిపిఎం కమిటీ తరఫున తెలియజేస్తూ సెలవు పెద్దలారా, నమస్కారం. తిరిగొచ్చే బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.